మహానేత మన మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో చిక్కు చెదరకుండా ఉన్నాయి. అందుకు కారణం ఆయన సాగించిన ప్రజాపాలనే, అనుక్షణం ప్రజల కోసం వేసిన ముందడుగులే. ఇక పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన్ని మరుపురాని మహానేతగా మలిచాయి. అందుకే ఇప్పటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆయన్ను తలుచుకుంటూనే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు ప్రమీలమ్మ. చిత్తూరు జిల్లా గంగవరం మండలం నల్లగుట్టపల్లి గ్రామంలో జీవిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇప్పటికీ ఎంతో హుషారుగా తన పనులు తాను చేసుకుంటోంది. ఇంటి పని, తన పొలం పనులు చేసుకుంటుంది. దీనికంతా కారణం వయస్సారి అంటుంది ప్రమీలమ్మ. అవును మరి, ఆమెకు అందిన సాయం అలాంటిది. 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్ష వలనే తన ప్రాణం నిలిచి ఉందని నమ్మకంగా చెబుతోంది ప్రమీలమ్మ. తాను జీవించినంత కాలమే కాదు, తన కుమారుడు జీవించినంత కాలం వైఎస్ఆర్ను మరవనే మరవలేమంటుంది. నాడు తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్ చేయించి తనకు పునర్జన్మను ప్రసాదిస్తే, తిరిగి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండోసారి గుండె ఆపరేషన్ చేయించుకున్నానంటోంది ప్రమీలమ్మ. రాజశేఖర రెడ్డి పుణ్యం వల్ల మాతం పాణంతో ఉండము. రాజశేఖర రెడ్డి లేకుంటే ఇప్పుడు నేను లేను. బాగా చూసిరి, కానీ ఆ పథకం పెట్టిన దానివల్ల చాలా ఉపయోగపడింది. చాలా మంది బాగుపడి ఉండారు. పేదవాళ్ళకంతా చాలా ఉపయోగపడి అలాంటి పథకాలు ఎప్పటికీ ఉండాలా. పేదవాళ్ళకంతా బాగా ఒత్తిళ్ళల్లా చాలా బాగుంటుంది సార్. మేమైతే చాలా ఆరోగ్యంగా ఉండం. మా బిడ్డల దగ్గర ఆనందంగా ఉండము. ఆ పొద్దు ఆ రోజు ఆ ఆపరేషన్ కన్నా జరుపుకున్నాం అంటే ఈ పొద్దు నేను లేను సార్. ఎప్పుడో మర్చిపోయింది, 2008లోనే మర్చిపోయింది దాన్ని. చాలా బాగా చూసుకుంటాను సార్. తన తల్లి తన కళ్ళ ముందు ఉందంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ దయవలనే అంటున్నారు ప్రమీలమ్మ కొడుకు నరేష్. తాను సైతం ఫ్యూచర్ రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందానంటున్నాడు. బీటెక్ చేసి ఉద్యోగంలో స్థిరపడ తను వైఎస్ఆర్ను నిత్యం స్మరించుకుంటానంటున్నాడు నరేష్. చాలా సంతోషంగా వెళ్ళి విజయవాడలో ఆపరేషన్ చేసుకొని వచ్చాము. మళ్ళీ అప్పుడే చెప్పారు 15 ఇయర్స్ వరకు పర్లేదు, మళ్ళీ చేసుకోవాల్సి పడుతుంది అన్నారు. మళ్ళీ 15 ఇయర్స్ అప్పుడు 2022లో మళ్ళీ ఇంకోసారి చేయమన్నారు. అప్పుడు మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారానే మళ్ళీ కోలార్ మెడికల్ కాలేజ్లో మరొకసారి చేయించుకున్నాము. ఈసారి జగనమ్మ గారు మాకు ఎంతో సాయం చేశారు. దగ్గర దగ్గర 3 లక్షల నుంచి 5 లక్షలు పక్కన కవర్ అయింది. ఈ పథకం వల్ల చాలా బాగుందం సార్. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, చిన్న ఉద్యోగము. అది కూడా మా పేదలుగా ఉన్నాము, చదువుకునే ఇబ్బందిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మాకు ఎంతో కొంత సహాయం అయింది. అందువల్ల నేను చదువుకొని ఈరోజు నా కాలం మీద నిలబడి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. అది ఫీజు నేను ఈరోజు ఉద్యోగం చేస్తున్నానంటే కారణం కూడా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారే సార్. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిన దానివల్ల. వారిది కడలి అంచున జీవితం, కడలిలోనే సాహసం, జీవనోపాధి కోసం చేపల వేట, బతుకు నిత్య పోరాటమే. అయినా నడిచిపోతోంది, కుటుంబం సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో విపత్తు విరుచుకుపడింది. రోజు పోరాడిందే గడవని కుటుంబంలో ఓ పెద్ద కల్లోలం. మార్గం కనిపించలేదు. దేవుడే దిక్కనుకున్న వారికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సముద్రంలో లైట్ హౌస్లా కనిపించింది, ఆదుకుంది. జన పేరు పరదేశి, మధ్యకారుడు. విశాఖలోని అప్పుగా సమీపాన ఉన్న మూలపేట వాసి. చేపల వేట ద్వారా వచ్చే ఆదాయం ఆయన కుటుంబానికి జీవనాధారం. ఈ పరదేశికి భార్య ఎల్లమ్మ, 6 పిల్లలు. జీవితం సాఫీగా జరుగుతుందనుకున్నాడు. కానీ ఓ రోజు గుండె కొంచెం నొప్పి చేస్తుంది. ఏమైందో అని తెలుసుకోవడానికి డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ అతని గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ తన వల్ల కాదని పరదేశి భావించాడు. 6 పిల్లలతో ఉన్న కుటుంబం ఏమవుతుందో అని పరదేశితో పాటు భార్య ఎల్లమ్మ ఆందోళన చెందింది. ఆ సమయంలో ఒక వ్యక్తి ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండె ఆపరేషన్ జరుగుతుందని తెలుసుకున్నారు. 2009 ఆగస్టు నెలలో పరదేశికి ఆపరేషన్ జరిగింది. విశాఖలోని కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఆపరేషన్తో పరదేశి కొద్ది రోజుల్లోనే మామూలు మనిషి అయ్యాడు. ఇంటి పనులతో పాటు చేపల వేట కూడా కొనసాగిస్తూ వచ్చాడు. నేను చేపల వేటకి వెళ్ళేవాడిని. వెళ్తేప్పుడు అనుకోకుండా నాకు నడుచుస్తుండగా గుండెలో నొప్పిలాగా వచ్చింది, సమటా దెక్కిది. అప్పుడు ఏంటంటే ఏటిలాగా వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే నాకు హార్ట్ స్ట్రోక్ ఉంది, నీకు టంట పడుతుందని చెప్పారు. సరే అయితే మరి ఇప్పుడు చూస్తే మాకు ఆర్థిక పరిస్థితిలో ఉన్నాము, ఎలా చేసుకోగలనని ఇబ్బందులు పడితేప్పటికి మరి సంబంధించిన హాస్పిటల్ కూడా వెళ్ళిన తర్వాత మేము ఆరుశ్రీ మీద నీకు ఆపరేషన్ చేస్తాము, మేము డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు, అన్నీ మేము చూసుకొని పంపించి నీకు తిరిగి డబ్బులు ఇస్తామని నెక్కలో చెప్పారు. అదే మాట చెప్పిన తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత 2 ఫస్ట్ యాంజిగా ఇక్కడ చేశారు.
చేసిన తర్వాత అన్నం పెట్టిన తర్వాత రెండో రోజు ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత అంతా బాగానే ఉంది. అక్కడి నుంచి డిశ్చార్జ్ ఇచ్చారు. డిశ్చార్జ్ ఇచ్చిన తర్వాత మందులు అవన్నీ మాకు ఇచ్చి ఇంటికి ఇచ్చి పంపించారు. అక్కడి నుంచి వచ్చి మరి ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా నాకు ఏ ఇబ్బంది లేకన్నా హ్యాపీగా నా పనులను చేసుకుంటున్నాను. ఇంట్లో కూడా ఎవరికి నా మీద నాతో ఇబ్బంది లేకన్నా హ్యాపీగా నా పనులను చేసుకుంటున్నాను. అప్పుడు చేయడం వల్ల రాజశేఖర్ గెట్టిన లేక్స్ వల్ల మాకు మా పిల్లలందరికీ నేను హ్యాపీగా ఇప్పుడు తోడుగా నేడుగా ఉంటున్నాను. తన ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకి తనకు పునర్జన్మనిచ్చిన దివంగత నేత రాజశేఖర రెడ్డి ఈ లోకం విడిచారని తెలిసి తల్లడిల్లిపోయాడు పరదేశి. తనను బతికించిన దేవుడు వైఎస్ఆర్ అని పరదేశి మనసులో ఆ మహానేతను స్మరించుకుంటున్నాడు. పేదరికంతో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఎవ్వరూ ఉండకూడదనే తలంపుతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రుల వైపు కన్నెత్తు కూడా సాధారణ ప్రజలు చూడలేని పరిస్థితుల్లో అదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే విధంగా మహానేత అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఎన్నో కుటుంబాల్లో వెలుగులో నింపింది. ఎంతోమంది ఆయనని దేవుడిగా కొలిచేలా చేసింది. ఆరోగ్యశ్రీలు చికిత్స చేయించుకుని ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ వైఎస్ఆర్ చేసిన సహాయాన్ని తలుచుకుంటున్న కొందరు లబ్ధిదారుల మనోగతమిదే. ఈయన తూర్పుగోదావరి జిల్లా మధురపూడి గ్రామానికి చెందిన గణేషుల సూర్యనారాయణ. వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీతో ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రభుత్వం అందించిన 130,000 రూపాయలతో ఆపరేషన్ పూర్తయింది. చిన్నపాటి వ్యవసాయ పనులు చేసుకునే సూర్యనారాయణ ఇప్పుడు కూడా అదే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మధురపూడికి చెందిన గణేశులు సూర్యనారాయణ కూడా ఉన్నారు. మీరు ఏం చేసేవారు? మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ గుండె నొప్పి వచ్చే సమయానికి చికిత్స అందే సమయానికి మీ పరిస్థితి ఏంటి? ఇంకేమీ లేదండి. అప్పటికి తాగేసిందండి మనకునే ఊపిరి అందేది కదండి. అప్పుడు అక్కడికి వెళ్ళండి. వెళ్తే బుల్ని హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేసేలా అన్నారండి. చేసేయాలంటే మరి ఏమీ దారి లేదండి బాబు అంటప్పుడు ఆపరేషన్ మీద చేస్తారన్నప్పుడు చేశారండి. ఎలా జరిగింది మరి? ఎవరు ఇచ్చారు డబ్బులు? గణేశుల సూర్యనారాయణ ఒక వ్యవసాయ కూలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. ఉన్న ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశాడు. కొన్నేళ్ల క్రితం సూర్యనారాయణకు గుండెపోటు రావడంతో రాజమండ్రిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. పనిచేస్తే వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించే సూర్యనారాయణకు ఇతర ఆదాయం కానీ స్వంత ఆస్తులు కానీ లేవు. శస్త్రచికిత్సకు 150,000 వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న సూర్యనారాయణను దివంగత వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంది. ప్రభుత్వం నుంచి 130,000 రూపాయలు మంజూరయ్యాయి. వెంటనే ఆపరేషన్ పూర్తయింది. కొన్ని రోజుల విశ్రాంతి అనంతరం మళ్లీ రోజూ పనిలోకి వెళుతున్నాడు సూర్యనారాయణ. మహానేత వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే తన భర్త అనారోగ్యం నుంచి బయటపడ్డారని, లేదంటే తమ కుటుంబం రోడ్డున పడేదని సూర్యనారాయణ భార్య చెబుతున్నారు. తమను కాపాడిన మహానేత వైఎస్ఆర్ఏ తమకు దేవుడు అంటున్నారు. 130,000 అండి, 120,000 అండి. మరి ప్రభుత్వం ద్వారా గానీ జరిగిందండి. పై పైన మాకు 50,000 40,000 ఖర్చయిందండి. ఖతమయన్నీ ఆ బాబాయ్ పెట్టుకున్నాడండి. మాకు ఆయనే పుణ్యంగా, ఆయనే దేవుడండి. ఇంకా అదండి, అసలు తమకు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఎప్పుడూ లేదని 130,000 రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రావటం, తన భర్తకు ఆపరేషన్ జరిగిందని ఇల్లాలు చెప్తుంది. ఆయన కానీ ఆ పథకం ప్రవేశపెట్టి ఉండకపోయి ఉంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేదంటారు. అందుకే ఆయన దేవుళ్ళ కొలుస్తామని చెప్తున్నారు. పాదయాత్రలో జనం కష్టాలు చూసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంక్షేమాభివృద్ధి శాఖాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. స్వయంగా వైద్యుడైన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్యం కోసం అల్లాడుతున్న జనం ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే తాను అధికారం చేపట్టిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చింది. సూర్యనారాయణ లాంటి లక్షలాది గుండెలకు వైఎస్ఆర్ ద్వారా భరోసా లభించింది. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబం అతనిదే. వ్యవసాయ కూలీగా పనిచేసుకునే అతనికి ఒకరోజు హఠాత్తుగా గుండెపుట్టు వచ్చింది. వైద్యం చేయించుకోవడానికి చిల్లి గవ్వలేని పరిస్థితి. దిక్కుతోచిన ఆ సమయంలో ఆరోగ్యశ్రీ ఆదుకుంది. రూపాయి ఖర్చు లేకుండా వైద్య సాయం అందింది. పేద గుండెకు భరోసానిచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు పోలవరపు చినవెంకట్రావు.
కాకినాడ జిల్లా సామలకోట మండలం గుంచాలకు చెందిన వెంకట్రావు ఓ వ్యవసాయ కూలీ. భార్య ముగ్గురు సంతానం. పేదరికంలో మగ్గుతున్న వెంకట్రావుకు గుండెపోటు వచ్చింది. వైద్యం చేయించుకోవాలంటే చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో ఇక తన ప్రాణం పోయినట్టే అనుకున్న వెంకట్రావుకు పునర్జన్మనిచ్చింది ఆరోగ్యశ్రీ పథకం. మాకు మహానుభావుడు మమ్మల్ని నిలబెట్టాడు చెప్పుకోవాలండి. ఆయన వల్ల మేము ఆపరేషన్ చేయించుకున్నాం, లేదా మేము చేయించుకోలేమండి. అది నుంచి కార్డు వల్ల చేయాలండి. అది ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయాలండి. డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టలేదండి. మన ఖర్చే కానివ్వండి, నా ఖర్చే కానివ్వండి, ఉన్న ఖర్చులు వేయించి ఖర్చు పెట్టండి. ఉన్న ఆపరేషన్ కూడా మందులకి 3 నెలలు ఇచ్చారండి. ఇంకా అక్కడి నుంచి కొనుక్కోమన్నారు. అక్కడి నుంచి 3 నెలలు అరిచేయని అక్కడి నుంచి కొనుక్కున్నాను మందులు. కొనుక్కుంటే నెలకి 1000 రూపాయలు 14 కూడా అవ్వేయండి తెచ్చుకునేవాడిని. ఇప్పుడు కూడా ఆ మందులే తెచ్చుకుని వాడుతున్నాను. ఇంకా ఆరోగ్యం మీద చేయించుకోండి, అదే ఆ డబ్బులు చేయించుకోవాలంటే అక్కడ మనం తిన్నాకే గదిలో డబ్బులు చేయించుకుంటామన్నాక దాని మీద ఆయన పెట్టిన దాని మీద మనం అలా బతికామండి. అది చెప్పుకోవాలి కదా ఎవరు చేసింది. ఇప్పుడు ఎలా పెట్టలే పెట్టే ఇప్పుడో పెట్టేవి అప్పుడు వదిలే మనం ఇప్పుడు చెప్పుకుంటామంటే అనుకోవాలి కాదు కదండి. అప్పుడు పెట్టింది అప్పుడే చెప్పుకోవాలండి. మళ్ళీ ఉందండి రాజశేఖర రెడ్డి ఉందండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వెంకట్రావుకు ఉచితంగా వైద్యం అందింది. కాకినాడ అపోలో ఆసుపత్రిలో 150,000 రూపాయలు ఖర్చైన బైపాస్ సర్జరీ రూపాయి ఖర్చు లేకుండా జరిగింది. అంతేకాదు కొన్ని నెలల పాటుగా వెంకట్రావుకు మందులు ఉచితంగా ఇచ్చారు అక్కడి వైద్యులు. దీంతో వెంకట్రావు కోలుకొని ఇప్పుడు ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. తన ప్రాణదాత వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నారు వెంకట్రావు. ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశం గర్వించదగ్గ ప్రతిష్టాత్మక విద్యాలయం. అక్కడ చదువుకున్న మేధావులందరూ అనేక ఉన్నత పదవులను చేపట్టి సమాజానికి సేవ చేశారు, చేస్తున్నారు. అంతటి ఉన్నత విద్యాలయం కాలక్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంది. అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యూనివర్సిటీకి పూర్వ వైభవం తేవడానికి శక్తివంచం లేకుండా కృషి చేశారు. దానికి కృతజ్ఞతగా అక్కడ పనిచేసే ఉద్యోగులు ఆయన కాంస్య విగ్రహాన్ని స్థాపించి తమ గుండెల్లో నిలవైన మహానేతకు ఘన నివాళులు ఘటించారు. రాష్ట్ర ప్రగతికి దోహదం చేసే కీలక రంగాలు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు. ఈ ముఖ్యమైన రంగాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం రాష్ట్రంలో విద్యారంగ ముఖ చిత్రాన్నే మార్చేసింది. అలాగే ఆయన ముద్రను కొనసాగిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాలయాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేసి విజయం సాధించారు. ఉద్యోగుల కొరత, ఆర్థిక ఇబ్బందులు, సౌకర్యాల కొరత ఉన్న సమయంలో వాటిని తీర్చిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కుతుందని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డి అంటున్నారు. 1994 నుంచి 2004 వరకు సుమారుగా 10 సంవత్సరాలు అసలు రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. ఈ యూనివర్సిటీయే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ లేకుండా యూనివర్సిటీలు ఒక రకంగా విలవిలలాడిపోయేటువంటి స్టేజ్. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి ఫస్ట్ డెసిషన్ ఏంటంటే యూనివర్సిటీలో స్టాఫ్ ఉండాలి, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్స్ జరగాలి అని వారు జీవో తీసుకురావటం. ఆ జీవో పరంగా సుమారుగా ఆ రోజున 160 వరకు స్టాఫ్ మెంబర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. ఈ రోజున ఆంధ్ర యూనివర్సిటీ కెపాసిటీ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కేవలం 190 మంది ఉన్నారు. ఆ 190 మందిలో వారి హయాంలో వచ్చిన 160 మంది కూడా ఉన్నారు, మిగతా అందరూ కూడా రిటైర్ అయిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున నియామకం జరగకపోయి ఉంటే ఇవాళ ఆంధ్ర యూనివర్సిటీలో మొత్తం 30 మంది ఉండేవాళ్ళు. వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత 2009లో ఇక్కడ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి జయంతి సమయానికి అక్కడ ఆ విగ్రహాన్ని కాంస విగ్రహంగా మార్చుకుని ఘన నివాళి ఘటించారు. తమకు జీవితాన్నిచ్చిన నేతను స్మరించుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ ఇంప్లిమెంట్ అయినాయి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి రావాల్సినటువంటి మెస్ ఛార్జీలు చాలా తక్కువ వచ్చాయి ఆ రోజుల్లో. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన నెల రోజుల్లోనే హాస్టల్కి సంబంధించినటువంటి, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి హాస్టల్లో మెస్ ఛార్జీ బిల్లులు పూర్తిగా చెల్లించే విధానాన్ని తీసుకొచ్చారు. మా కోరిక మేరకు, మా ఎంప్లాయీస్ అభిరుచి మేరకు ఇప్పుడున్న మా విసి గారు, ఇతర పెద్దలు కూడా అందరూ కలిపి ఇప్పుడున్న కాంస విగ్రహాన్ని పెట్టడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం ఉంది. మా అందరం కూడా చాలా గర్విస్తున్నాం. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈ కాంస విగ్రహం ఇక్కడ పెట్టడం అన్నది మా అందరికీ చాలా ఆనందదాయకం ఉన్నదని చెప్పేసి ముందుగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు వరకు మా యొక్క ఉద్యోగులందరూ ఆ రోజు మహానుభావుడు మాకు రోడ్డు మీద మేము పడి ఉంటే మాకు మాట ఇచ్చి మనం తిప్పనేటట్టు మాకు 28 డేస్ ఉద్యోగులుగా, టైమ్ స్కూల్ ఉద్యోగులుగా మమ్మల్ని లోనకి తీసుకొచ్చి అన్నం పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన మర్చిపోకుండా మేము గుర్తుంచుకొని ప్రతి లక్ష వారం మేము ఆయనకి
ఏదో మా సాయజత్తులా ఉండి ప్రతి లక్ష వరకు దండ వేసుకొని నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు చూస్తే ఆయన పద్ధతిలోనే ఆయన తనయుడు కూడా మంచి పరిపాలన అందిస్తున్నారు. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎంప్లాయీస్ పట్ల చాలా మంచి ఉద్దేశంతో పరిపాలన సాగుతుంది. ప్రైవేటు రంగంలో విద్యాలయాల హడావుడి కొనసాగుతున్న సమయంలో వాటి ఆధిపత్యాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వ విద్యా రంగాన్ని సంస్థలను అభివృద్ధి చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్కే దక్కుతుందని ఇక్కడి ఉద్యోగులు అంటున్నారు. వైఎస్ఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎంతో మంది ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు సాధించారని వీరు చెబుతున్నారు. అందుకే ఆయన పట్ల ప్రేమను ఇలా వ్యక్తం చేస్తున్నారు. మరపురాని మహానేత, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.